కదా ఎంతమంది ఆరాధనలో ఆనందం అనుభవించినారు అంటే దేవుని సన్నిధిని హాలోయ ఆరాధనలోనే దేవుడు అంటే నేను అనుకో అనుకొని వచ్చినటువంటి మాటలన్నీ కూడా ఆరాధనలో కొన్ని కొన్ని వినిపించబడ్డాయి అయితే దేవుడు నాతో కన్ఫర్మేషన్ ఇచ్చినాడనమాట నువ్వు చెప్పబోయేది కరెక్ట్గా నేను ఎన్నుకున్నది బిడ్డలతో మాట్లాడాలని అనుకున్నది అని చెప్పి చెప్పాడనమాట కాబట్టి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక హలే ఈరోజు ఆడవాళ్ళది కొంచెం ఎంతైనా స్పెషల్గానే ఉంటుంది హలే లూయ కదా రోజు తినే ఫుడ్డే మనకి బాగుండదు అప్పుడప్పుడు కొంచెం మసాలా వేరే టేస్ట్ చేస్తే హ్యాపీగా ఉంటుంది అలాగే ఈరోజు కూడా దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఇది హాలే లూయా థ్యాంక్ యూ లాడ్ అయితే ఈ ఈరోజు మనము కొన్ని మాటలు చూసుకుందాం ఒక విశ్వాసి దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసి తన ప్రయాణంలో దేవుని దగ్గరికి చేరేంత వరకు జీవితంలో కొన్ని కొన్ని సిచువేషన్స్ కొన్ని కొన్ని సందర్భాలు ఎట్లా అంటే ఒక్కోసారి కృంగి కృంగిపోయే పరిస్థితి వస్తుంది బాధలు కష్టాలు ఎక్కువైపోయినప్పుడు హలో లుయ్యా అందరు వింటన్నారు కదా ఎవరు పడుకోవద్దు ఆ యొక్క జీవితంలో మనకి ఎప్పుడు సమస్యలు వస్తాయి ఏ విషయాల గురించి సమస్యలు వస్తాయంటే ఫస్ట్ డబ్బు గురించి అనారోగ్యం గురించి ఆ తర్వాత బంధువుల గురించి ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి చుట్టుపక్కల వాళ్ళ గురించి ఫ్రెండ్స్ గురించి అనేకమైన సమస్యలు చూసినప్పుడు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది తెలుసా ఈ జీవితమే వద్దబ్బా అని అనిపిస్తుంది కదా కృంగిపోయి కొన్ని కొన్నిసార్లు కొంతమంది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారంటే ఆ పరిస్థితుల్లో నేను పోతే పీడ విరుగుడవుతుంది ఇంక ఏ సమస్య ఉండదు వాళ్ళకి ఉండదు నాకి ఉండదు అనే సమస్యలు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో వస్తూ ఉంటాయి అవి మా జీవితంలో అస్సలు రాలేదు అనేకి మాత్రం లేదన్నమాట అది అన్యులైనా సరే విశ్వాసులైనా సరే ఆత్మీయంగా పరిగెత్తున్న వాళ్ళైనా సరే అన్ని ఏదో ఒక సమయంలో ఒక్కొక్కసారి కృంగిపోయే పరిస్థితి వస్తుంది కానీ మీకు శుభవార్త ఏంటో తెలుసా కృంగిపోయినప్పుడు లేవనెత్తే దేవుడు మన దగ్గర ఉన్నాడు హాలే లూయ ఆపత్కాల మందు నీకు సహాయము చేసే దేవుడు ఎవరంటే యహోవాయే హాలే లూయ చెప్దాం అందరూ ఆపత్కాల మందు నా సహాయము నా దేవుడు ఎహోవాయే ఆపత్కాల మందు ఉత్తరం ఇచ్చేది నాకు సహాయము చేసేది నా మొర ఆలకించేది నా శ్రమలో తోడై ఉండేది నా ఏసయ్య మాత్రమే హాలేలోయ కనుక మనుషులను నమ్ముకునే అవసరం లేదు ఎందుకంటే మనుషులను నమ్ముకున్న వాళ్ళు అది కాబట్టి మన ఏం చెప్తున్నారంటే దేవుడు చూడండి కీర్తనల గ్రంథంలో ఒక మాట చదువుదాం కీర్తనలు నూట నలభై ఐదవ అధ్యాయము తీసినళ్ళు త్వరగా చదివేచ్చు కీర్తనలు నలభై నూట నలభై ఐదో అధ్యాయము పద్నాలుగో వచ్చు చూద్దామా యహోవా పడిపో వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు హాలేయ ఏమంట పడిపోయిన వారిని అందరినీ ఎవరు ఉద్ధరించేది యహోవాయే ఇక్కడ ఏముంది పడిపోయినా కొందరిని ఉద్ధరిస్తారు లేకపోతే పడిపోయినా క్రైస్తవుల్ని మాత్రమే ఉద్ధరిస్తాడు అని ఉందా లేదు ఎంతమందిని ఉద్ధరిస్తాడంట అందరినీ ఒకసారి చెప్దామా యహోవా పడిపోయిన వారిని అందరినీ పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరిస్తాడు కింద మాట చూస్తే కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తుతాడు హలెలుయా అనేక విషయాల్లో ఆత్మీయులుగా ఉన్నప్పుడు వాక్యానుసారం జీవించినప్పుడు మనకు కూడా ఒక్కోసారి కృంగుదల వస్తుంది కదా వచ్చి ఒక్కోసారి ఏమనుకుంటాము మనం ఆత్మీయంగా విషయాలు విన్నప్పుడు ఈరోజు మాత్రము తొందరగా పడుకొని పొద్దున్నే తొందరగా లేయాల ప్రార్థనకి అని నిర్ణయం తీసుకుంటాం కనీసం ఫైవ్ థర్టీ కన్నా లేస్తామని కానీ ఆ ఫైవ్ థర్టీకి బెల్లు మోగినప్పుడు మనకేమనిపిస్తుంది బాయి అప్పుడే వచ్చింది అబ్బా బగ్ బగ్ బాగుంటుంది ఆ యొక్క గడియారం చూసినప్పుడు అలారం మోగినప్పుడు అబ్బా వచ్చేసింది గుండెల్లో దడ వచ్చేస్తుంది అంటే ఆ నిర్ణయము ఫెయిల్ అయిపోతుంది టైం కొంచెం పాస్ అయిపోయిన తర్వాత అప్పుడు లేస్తాము పనులు చేస్తాము ఎందుకు లేయలేదబ్బా అని బాధ అవుతుంది బాధ అయిందా ఎవరికన్నా ఒకసారి మనం చర్చిలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకుంటాం ఈ రోజు నుంచి బైబిల్ మాత్రము రోజు రెండు అధ్యాయులు ఖచ్చితంగా చదవాలా ఈ రోజు నుంచి నేను అర్ధగంట గంట ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలా ప్రార్థన గురించి రోజు ఇంత వింటానా నేను అని మనం భలే నిర్ణయాలు తీసుకుంటాం కానీ అది పాటించే టైం వచ్చినప్పుడు పుసుకం జారిపోతుంది ఆ తరువాత ఏమవుతుంది తెలుసా చాలా బాధపడతాం ఎందుకు నేను చదవలేకపోయినాను ఎందుకు నేను చేసుకున్న నిర్ణయాల్ని పూర్తి చేసుకోలేకపోయినానని కదా కాబట్టి అదేంది అది ఒక కృంగుదల ఒక రకమైన ఆత్మీయ బలహీనత అయితే దేవుడు అంటానాడు ప్రతి ఒక్క విషయంలో కూడా నిన్ నిన్ను లేవనెత్తువాడు పడిపోయిన వారికి అందరికీ కృంగిన వారందరికీ కూడా లేవనెత్తేది ఎవరు మన దేవుడు హలోయ మొబైల్ చూడకూడదు అంటాం అనేకమైన వీడియోస్ చాలా వస్తున్నాయి ఇప్పుడు ఆయన్ని చూడకూడదు మొబైల్లో టైం ఎక్కువ స్పెండ్ చేయకూడదు నేను అనుకుంటాము కానీ అది మెల్లిమెల్లిగా ఫింగర్ ఎట్ల పోతుంది కిందికి పైకి కిందికి పైకి జరుగుతూ ఉంటుంది అసలు అర్ధగంట ఎట్లయిపోయిందో తెలియదు గంట ఎట్లయిపోయిందో తెలియదు దానికి టిఫిన్ చేసి ఉంటాము అది కూర్చొని కూర్చోంంటాము మధ్యాహ్నం ఒంటి గంట అయిపోయి ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా రుచి చూసావి ఇటువంటి అనుభవం అయితే బాధపడే అవసరం లేదు దేవుడు ఏమంటానాడంటే కృంగిపోతున్నావా ఆత్మీయంగా లేకపోతే ఏ విషయంలో అయినా డబ్బుల విషయంలో లేకపోతే రిలేషన్స్ విషయంలో అయితే నిన్ను లేవనెత్తే దేవుడు మన దేవుడు హలెలుయ హలే అదేవిధంగా చూడండి నూట నలభై ఆరు కీర్తన ఇక్కడే పక్కనే ఉంటుంది నూట నలభై ఆరు కీర్తన దాంట్లో నూట నలభై ఆరు కీర్తన ఎనిమిదో వచ్చిన చూద్దామా గుడి వారి కన్నులు తెరవజేవాడు యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు అది అంతే గుడ్డి వారి కన్నులు తెరవజేయవాడు యహోవాయ కృంగిన వారిని లేవనెత్తువాడు అనేక విషయాల్లో మనకు దేవుడు లేవనెత్తాడు అవునా కదా ఎప్పటి నుంచి మనం దేవుని తెలుసుకుందామో రోజు వరకు కూడా అనేక విషయాల్లో అర్థం కాని పరిస్థితులలో కూడా ప్రవ్వా ఏంది ఈ పరిస్థితి ఎందుకు వీరు అర్థం చేసుకోలేదని మనం నలిగిన ఘడియలున్నాయి ఆ సమయాల్లో దేవుడు మనకి తోడుగా ఉండి ఆలోచన చెప్పి లేవనెత్తి ఉన్నాడు హలేలుయ మనందరము రుచి చూసాం అనేకమైన పరిస్థితుల గుండా మనం వచ్చిన వాళ్ళమే అయితే దేవుడు ఇంకొక మాట ఏముందంటే సామెతలు గ్రంథము పదిహేడు అధ్యాయము ఇరవై రెండులో ఏముందంటే చదువుతారా నలిగిన మనస్సు సామెతలు గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును అదనమాట ఎప్పుడైతే మనము చింతలోను పీడలోను లేకపోతే ఆత్మీయ బలహీనతల నుండి మనము కృంగిపోతాము అప్పుడు ఏమవుతుంది మన ఎముకలు కృషించిపోతాయి అన్నమాట ఎండిపోతాయి అదే ఒకవేళ సంతోషంగా ఉందనుకో మన మనసు ఏమవుతుంది అది ఆరోగ్య కారణం అనరా కాబట్టి మనం ఎలాంటి విషయంలో అయినా కానీ కృంగే అవసరం లేదు ఒత్తిడి ఎక్కువ తీసుకునే అవసరం లేదు ఎప్పుడైనా తప్పు జరిగిందా బలహీనతలు మనం ఎదుర్కొన్నామా అయితే ఒకటే చేయాలా అయా నువ్వు కృంగిన వారిని లేవనెత్తు దేవుడవు నీవు నాకు ఆపత్కాలములో సహాయము చేయి దేవుడవు శ్రమలో నీకు తోడుగా ఉంటానన్న దేవుడవు ఇదిగో నా బలహీనత ఇది అని చెప్పినప్పుడు ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన అపరాధములను తన రక్తంతో కడిగి మనలను తనతో పాటి కూర్చోబెట్టుకునే దేవుడు హలే కాబట్టి ఇలాంటి పరిస్థితులలో కృంగిపోయినటువంటి జీవితాలను కొన్ని మనం చూసుకుందాం బైబిల్లో ఎవరెవరు అలాంటి కృంగిపోయిన పరిస్థితులు ఎదుర్కొన్నారు వాళ్ళు ఏం చేశారు హాలేలుయా అయితే మనము శ్రద్ధగా ఈ మాటలు విందాం ఇంకో విషయం ఏంటంటే బైబిల్లో రాసినది యోబు గ్రంథము ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చినములో కృంగిన సమయములో మనము మెల్లిగా దూరం జారే అవకాశాలున్నాయి చదువుతారు ఎవరన్నా యోబు ఆరో అధ్యాయము కృంగిపోయినవాడు దేవుని అందు భయభక్తులు మానుకొనినను కొనినను స్నేహితుడు వానికి దయచూప తగును ఇంకొకసారి చదువుతావా కృంగిపోయినవాడు దేవుని అందు భయభక్తులు మాను కొనినను స్నేహితుడు వానికి దయచూప తగును ఇప్పుడేంటి పైన రెండు లైన్లు మనం తీసుకున్నా కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను అంటే నీ దగ్గర కృంగుదల వచ్చినప్పుడు నీకు ఒత్తిడి వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రజలు నిన్ను అర్థం చేసుకున్నప్పుడు ఫస్ట్ ఎవరికి దూరం అవుతావు దేవునికి దేవుని ఎందు భయభక్తులు మానుకొనేస్తావు అనమాట మెల్లిగా అదే మనము చేసేది ఎవరైనా కూడా ఎవరైతే వాక్యములో బాగా జీర్ణం చేసుకుంటారో వాక్యాన్ని ఎవరైతే ఇంక నేను దేవుడు ఒకటి ఆయన ఏం చెప్తే అది నా జీవితంలో నేను చేస్తున్నాను అప్పుడే దేవుడు చెప్పింది నేను చేయాలా నేను పోకుండా ఉండకూడదు ప్రార్థనలకు పోకుండా ఉండకూడదు నేను ప్రార్థన చేసుకోకుండా ఉండకూడదు ఇంట్లో ప్రార్థన చేసుకోవాలా బైబుల్ చదవాలా ఫస్ట్ మనం ఎగ్గొట్టేది ప్రార్థన బైబులు చర్చి ఆ తర్వాత సెల్ గ్రూప్స్ వన్ బై వన్ వచ్చేస్తాయి మన దగ్గరికి ఎందుకంటే కష్టం ఉందయ్యా మాకి ఈ ఒత్తిడి ఉంది కనుక లేకపోతే ఈ ఈ రకంగా సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇంట్లో రాలేకపోతున్నాం విశ్వాసులుగా ఉన్న మనలను ఏం చేస్తాడు తెలుసు సాతాను అదే సమయంలో ఇది వాడికి ఛాన్స్గా ఎన్నుకుంటాడు ఆ ఈ రెక్క ఇప్పుడు దొరికింది నా దగ్గర అని నువ్వు ఏ విషయం గురించి అయితే నేను పోకూడదు రాలేదు రాను చేత కాదు ఇలాంటి పెట్టలేను దేవునికి దూరం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అసలు నీ శ్రమ అంతా పోయేది ఎక్కడా సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో అంటే ఏంటి సకల శక్తి కలిగిన దేవుడు ఆ దేవుని దగ్గరే నీకు చింత పోయేది ఆ దేవుని దగ్గరే నీకు డబ్బు కొరత తీరిపోయేది ఆ తండ్రి దగ్గరనే నీకు ఆరోగ్యం వచ్చేది అక్కడనే నీకు మనుషులు అర్థం చేసుకుండేది నీకు ప్రేమ దొరికేది డూప్లికేట్ ప్రేమ కాదు ఇక్కడ దేవుని ప్రేమ ఒరిజినల్ ప్రేమ దొరుకుతుంది ఒరిజినల్ డబ్బులు దొరుకుతాయి హలోయ అయితే చూడండి యోగు చెప్తానాడు దేవుని ఎందు కృంగిన సమయము సమయంలో దేవుని దగ్గరికి రాకోకుండా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాన్ని సాతానేం చేశాడు మనకు ఆలోచన ఏమంటే ఈ టైంలో నువ్వు నీ ఆడ జాత చెప్పు నువ్వు చేయగలవా చెప్పు నువ్వు పాడగలవా లాంటి నువ్వు ఏదైనా చేయగలవా పరిష్కారం అని చెప్పి ఆ సమయంలో ఉన్నదాన్ని ఇంకా ఎడమ చేసే అవకాశాలు ఉన్నాయి కనుక మనం విశ్వాసులుగా ఏం నేర్చుకోవాలంటే ఆరునూరు కానీ నూరు ఆరు కానీ సామెత ఉంది కదా బయట నేను చేయాలా అని చెప్పింది దేవుడు చేస్తానంతే అదేమైనా కానీ నా జీవితంలో ఒక సంఘటన ఉంది చాలాసార్లు చెప్పినాను బయట సెల్ గ్రూప్స్కి పోయినప్పుడు బాగా ఆ టైంలో మేము ఎదుగుతూ ఉన్నాం దేవుణ్ణిలో ఎదిగేటప్పుడు శరీరంలో చాలా అవి బాయిల్స్ అంటారు కదా వడగుళ్ళలు వడగుళ్ళలు బాడీలో చాలా చోట్ల వచ్చేసినాయి అనమాట ఒక్కొక్కటి ఇంతింతలో ఇంతింతలో వచ్చినాయి ఇంకా ఫుల్గా ఫీవరు ఇంకా ఒళ్ళు నొప్పులు అనేక రకాలైన పీడ వచ్చింది శరీరంలో పిల్లలు వీళ్ళైతే రెడీ అయిపోతున్నారు చర్చికి పోవాలని నాకైతే నేను ఇంట్లో ఉంటానా నేను చర్చికి పోనా నేను చర్చికి పోనా నేను ఇంట్లో ఉండాలా ఎందుకంటే నాకు బట్టలు వేసుకునేదానికి కూడా ఇబ్బంది అవుతా ఉంది అంత ఇబ్బంది పడినప్పుడు నేను లోపల లోపలే బెడ్ మీదే ఉన్నాను ప్రార్థన చేసుకుంటా ప్రభా ప్రభు నేను చర్చికి పోవాలా కదా నేను చర్చికి ఏంటి నా బతుకేంటి ఏంటి నా నాకు అర్థం కావడం లేదు అసలు నా నిడిచిపెట్టి వీళ్ళు పోతారా పోతారా నేను 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 తపన అయిపోయింది ఆ రోజు బెడ్డు మీద బాగా గుర్తుంది నాకు మేము ఇంకా కొత్తగా జస్ట్ ఎదుగుతూ ఉంటుంది దేవుళ్ళు ఇంకా సేవ సువార్త అవన్నీ ఏం తెలీదు ఊరికే చర్చికి పోవటం రావటం ఎవడన్నా సెల్ కొడుకున్నారా పోవటం వినటం రావటం అలాంటి సిచ్యువేషన్లో చాలా ఇబ్బంది పడ నేను పోనా అసలుకు లక్ష లాస్ అయిపోయినాయి నాకే అంత భయంకరంగా ఉండేది ఆ బాధ భారం చర్చికి పోలేదంటే అయితే ఆ రోజు వీళ్ళు ఇంకా రెడీ ఇంకా పోతారు ఇంకా ఐదు పది నిమిషాలు అనగా నాకు ఎక్కడ లేని శక్తి పుంజుకొని వచ్చింది నేను వెళ్ళాల ఖచ్చితంగా నేను ఇంట్లో నా ఆదివారం నేను ఇంట్లో చచ్చా ఊహలకే వద్దు అనేసి వెంటనే లేచినాను ప్రార్థన చేసుకుంటా ఉన్నానో నా జాకెట్ పట్టలేదు ఇగ్గుకొని వేసుకున్నా హలో ఇంతింతలా గుల్లలు అది ఎక్కడ పడితే అక్కడ ఒంట్లో అంతా చాలా కనీసము వచ్చినాయి నేను కౌంట్ చెప్పలేను కానీ అట్లా అనమాట ఇంకా అట్లానే వేసుకున్న ప్రవ్వా నాకు శక్తి నేను నేను ఇంట్లో మాత్రం ఉండను నేను చర్చికి పోవాలి ప్రభు ఎట్లా నేను ఉంటాను ప్రభు దేవునితోనే మాట్లాడుకుంటా ఆ రోజు ఇంకా వీళ్ళు ఇంకా బయట రెండు చెంబులు నీళ్ళు పోసే బట్టలు చేంజ్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయాను అనమాట అది ఎట్లా దేవుడు నాకు నిజంగా ఈ రోజు వరకు అర్థం కాదు ఏ శక్తి నన్ను అట్లా నిలబెట్టింది అనేసి అట్లా వెళ్ళిపోయాను వెళ్ళిపోయి వచ్చిన తర్వాత సంతోషంగా అక్కడ ఆరాధన చేసుకున్నాం సంతోషంగా మేము ఇంటికి తిరిగి వచ్చినాం వచ్చిన తర్వాత అప్పుడు ఏం జరిగిందో తెలుసా బట్టలు తీస్తానా అత్తక్కపోయినా గుళ్ళలకే అత్తక్కపో తీస్తా అంట అవ్వబ్బా మంట 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 అని ప్రార్థన చేసుకుంటా నా ఏసునామంలో శక్తి నీప్రవ్వా శక్తి నీ ప్రవ్వా వీళ్ళకి ఎవరికి చెప్పేదాన్ని కాదు నేను దేవుడే చేసి అప్పుడు సాతాన అంటా ఉంటాడు వయేస్తివే వయేస్తేవా వద్దంటే చెప్తే ఇంటివే ఇంటివే పోతివట్లే ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు అని సైతాన్న నేను పోతా ఇప్పుడు కూడా పెడితే పోతా ఇప్పుడు కూడా నేను పోతే పెడితే పోతా నువ్వనైనా గెలిచేదని ఛాలెంజ్గా తీసుకున్న దినాలు కూడా మా జీవితంలో ఉన్నాయి హలెలుయా హలెయా నాకు జ్ఞానం ఉండి నాకు బుద్ధి ఉండి ఏ రోజు కూడా ఏ సండే కూడా నేను ఇంట్లో ఉండని మాత్రం ఎరగను నేను హలేలుయా అది కమిట్మెంట్ దేవునిలో నడుస్తున్నాను అనే దానికి నిదర్శనం అది హలే భయంకరమైన విశ్వాసంలో ఉన్నోళ్ళు ఉన్నారు చచ్చిపోయిన శవం ఉంటే కూడా ఆరాధనకి పోయి అన్నీ ముగించుకొని వచ్చి అప్పుడు చేసేవాళ్ళు ఉన్నారు ఏది మన కమిట్మెంట్ కృంగిపోయినప్పుడు దూరం పోయే అంత మానుకునే అంత దేవుని ఎందుకు భయభక్తులు మానుకునే అంత పుడతాదంట ఆలోచనలో ఎవరి ద్వారా వాడి ద్వారా అయితే ఆలోచనలు జయించినప్పుడు నువ్వు ఎక్స్ట్రాడినరీ పర్సన్ హలే అసాధ్యమైన దేవునికి పుట్టినావు కదా అందుకే నువ్వు కూడా అసాధ్యమైనదానవు హెలూయ హలే కాబట్టి మన మనము కృంగిపోయిన వేళలో మనం కుంగిపోకూడదు మనం ఏంది వాక్యం పట్టుకొని అయ్యా నువ్వు ఉన్నావు అనేది మనం చూపించాలి విశ్వాసం హలెలుయ కాబట్టి యోబులో ఒక మాట అంటాడు నీ భక్తి నీకు ధైర్యం కలగచేయదా అంటాడు హలే యోబుకు స్నేహితులు వచ్చినారు మాట్లాడడానికి ఏమయ్యా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అవిశ్వాసపు మాటలు లేకపోతే అపశకనాల మాటలన్నీ మాట్లాడుతున్నావు నీకు భక్తి ఉంటే ధైర్యం ఆటోమేటిక్గా ఉంటుంది హలే నువ్వు భయపడవు దేనికి కాబట్టి నేను ఆ విశ్వాసము మన క్రియల్లో చూపించాలి మనం దూరం కాకూడదు ఏ చిన్న చిన్న విషయాలకి పుసుక్కని రాకోకుండా మానేయటం ప్రార్థన పక్కన పెట్టేయటం బుక్ బైబిల్ అని నమస్కారం అని పెట్టేసాం వారం తర్వాత మళ్ళీ దుమ్ము దులుపుకొని చర్చికి అలా చేస్తే ఏమవుతుందో తెలుసా వాడు వచ్చి బాగా డ్యాన్స్ ఆడతాడు ఇంట్లో వాడి ఇష్టం వచ్చినట్లుగా చేస్తాడు కనుక మనము చిన్న చిన్న విషయాల్లోనే జారిపోకుండా ఒకసారి నిర్ణయం దేవునితో చేశామంటే ఇంకా దేవుడు నువ్వు కలిసి నడుచుకోవాలంతే అన్ని విషయాల్లో హలెలుయా అలా ఉండాలి మన విశ్వాసం హలెలుయా చూడండి కృంగిపోయిన సమయంలో ఒక ఫ్యామిలీ ఉంది బైబిల్లో ఒక ఒక అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఆ భార్యలిద్దరూ కూడా ఒక ఆమె పేరు హన్న ఇంకొక ఆమె పేరు పెన్నెన్న హలెలుయ అందరికి తెలిసిన విషయమే అయితే ఈ ఎల్కాన ఇద్దరు భార్యలు కదా చూడండి సమూహలు గ్రంథము ఒకటో అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాం ఈ హన్న తన తన జీవితంలో కూడా కృంగుదల వచ్చింది ఒకసారి వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందో చూద్దాం చూడండి ఆరో చూద్దామా యహోవా సంత లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైర్య పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయి హన్న యహోవా మందిరమునకు పోగున్నప్పుడు అది ఆమెకు కోపము పుట్టించను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను అది అంతే చాలు చూడండి యహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న కారణాన ఆమె వైర్యగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టిస్తా వచ్చింది ఈ ఎల్కానా యొక్క తన ధర్మం తను హ్యాపీగా నిర్వర్తిస్తున్నాడు ఇద్దరికీ కూడా అయితే వీళ్ళకు సంవత్సరానికి ఒకసారి ముందు ఉన్నటువంటి భాగం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వాళ్ళు పోయి అక్కడ నైవేద్యం అర్పించి బలి అర్పించి రావాలన్నమాట మందిరానికి పోయి అట్లా వస్తూ పోతూ ఉన్న సమయాల్లో ఏమవుతుంది ఇక్కడ అందరికీ వాళ్ళ వాళ్ళ పాలు ఇచ్చేవాడు ఎల్కానా అయితే ఈమె దగ్గరికి వచ్చినప్పుడు అన్న దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఆమె భాగము ఆమెకి ఇచ్చేవాడు ఆమెకు రెండు పాలు ఇచ్చేవాడు అంటే ఎల్కానాకి అర్థమైంది పిల్లలు లేరని ఈమె బాధపడతా ఉంది ప్రేమ లేదు అని ఈమె అనుకోకూడదు మైండ్లోన ప్రేమిస్తున్నాము కనుక అది ఒక నిదర్శనంలో ఒక క్రియ చేస్తూ ఉన్నాడు రెండు పాలు ఇచ్చాడు అనమాట పెన్ని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు పెన్ని పిల్లలు కలిగినారు ఇప్పుడు ఎంతైనా కూడా పిల్లలు కలిగిండే ఆమెతో కొంచెం టైము హెచ్చించాల్సి వస్తుంది పిల్లల్ని చూసుకోవాల్సి వస్తుంది ఈ హన్నాకైతే గాన ఆ యొక్క కొదవ కనిపిస్తూ ఉందన్నమాట కొదవ కనిపిస్తుంది చూడు చిన్నామెతో బాగున్నాడు ఇంకా పిల్లలు ఎత్తుకుంటున్నారు ఆయనతో ఆయన అక్కడ ఉన్నారు నా దగ్గర రాలేదు లేకపోతే నాతో మాట్లాడలేదు ఇట్లాంటివి ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు ఇద్దరు భార్యలు ఉన్న వ్యక్తి హలోయ ఈ లోకం అయితే చూడండి ఆమె ఏం చేస్తుంది చూస్తేవే నాకు పిల్లలు ఉన్నారు నీకు లేదు అని ఆమె ఒక పక్క ఉందంట హన్నకి హన్నకేమవుతుంది కోపం పుడుతుంది దేవుని నీతి నెరవేరుస్తున్న కోపము నెరవేర్చదు అయితే ఏం చేసేది పరిస్థితి అట్లుంది ఆమె పడేది ఆమెకు సమంజసమే ఆమె నా దగ్గర పిల్లలు ఉన్నారు నీ దగ్గర పిల్లలు లేరు అని ఏం చేస్తుందంట ప్రతిసారి కూడా వాళ్ళు కలిసినప్పుడంతా కూడా ఆమెను పీడిచ్చేది మొదలుపెట్టిందంట హలోలుయా హన్న అంటే అర్థం ఏంటో తెలుసా కృప పెనిన్నా అంటే అర్థము ముత్యం పెనిన్నా అంటే ముత్యం ముత్యం అని పేరు పెట్టింది కానీ ముత్యంలాగా చేయటం లేదు ఈమె హన్న పాపము పేరుకు తగ్గట్టుగా దయ కలిగినది అందుకేం చేసింది తెలుసా దేవుని దగ్గరికి పోయేది ఆలోచన చేసింది ఇక్కడ పెనిన్నా చూపే ఆ యొక్క విసిగిస్తూ ఉంది కాబట్టి హన్నాకు కూడా ఆమెకు కూడా కోపము పుడతా ఉందనమాట ఎందుకు ఈమె ఇట్లా చేస్తూ ఉందనేసి ఇద్దరి మధ్యన ఖచ్చితంగా ఆ యొక్క మనస్పర్ధలు కలిగినాయన్నమాట ఆ తర్వాత ఆల్రెడీ ఆమె మనోదుఃఖంతో నిండి ఉంది హన్న అప్పుడు ఏం చేయాల్సింది పెనిన్న అర్థం చేసుకున్న వ్యక్తి అయితే అక్క నువ్వు బాధపడుద్దు ఇదిగో నీ పిల్లలు నా పిల్లలు నీ పిల్లలు ఇదిగో అప్పటి తీసుకో ఆమెకి సపోర్ట్ చేసి ఆమెను కలపాల్సింది భర్తతో ఎక్కువ ఉండండి హ్యాపీగా ఉండండి కదా అర్థం చేసుకుండే భార్య అయితే ఏం చేస్తుంది తే సంకల పీక్కొని పోతూ ఉంటుంది ఇక్కడ మనం చాలామందికి చూస్తుంటాం అప్పుడప్పుడు విసుగొస్తే ఆడోళ్ళు ఏం చేస్తారు బలి చూపిస్తారు తడాక అయితే సేమ్ అట్లనే చేసింది అయితే ఈ అన్న లోపల లోపల ఎంత బాధపడి ఇంకా బాధకు తట్టుకోలేక కోపం వచ్చేస్తుంది కానీ కోపం చూపించలేదు ఎందుకంటే ఏసఐ అడ్డం ఉన్నాడు ఇక్కడ కోపపడితే మంచిది కాదు దేవుని యొక్క నీతిని నెరవేర్చలేను కాబట్టి నేను కోపపడకూడదు ఇట్లా దిగమింగుకోలేను ఎట్లుంటుంది పరిస్థితి ముందుకో పోలేదు దూసుకొని వెనక్కి రాలేదు ఆ పరిస్థితిలో ఆమె కృంగిన సమయములో అసలు ఈ పెన్నిన్న గురించి నేను వేరే బుక్లో చదివితే ఏముందంటే ఎంత పీడించిందంట ఆమె కన్నీళ్ళు తెప్పించేంత వరకు విసిగిచ్చిందంట పీడించిందంట బాగా వేరే బుక్స్లో చదివితే పెన్నిన్న ఏం చేసిందని ఈమె అన్నాన్ని తిప్పులు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తారని మన ఏదో సామెత చెప్తారు చూడండి అట్లా చేసిందంట ఊరికే ఏదో అని తిట్టుకొని పక్కన పోలే ఆమె ఉంటూ ఆమెతో కలిసి జీవిస్తా జీవిస్తా ఆమెను క్షణ క్షణము పీడిస్తా ఆమె కళ్ళలో నుండి కన్నీళ్ళను కారేంత వడికి పెట్టేది కాదంట అంత చేసింది అయితే ఈ ఈమె ఏం చేసింది తెలుసా తట్టుకోలేక తట్టుకోలేక ఎనిమిదో వచనంలో ఆయన అంటాడు ఆమె పెనిమిటి అయిన ఎలకానా అనా నీవెందుకు ఏడ్చుచున్నావు నీవు భోజనం మానుటయ్యేలా నీకు మనోవిచారం ఎందుకు కలిగింది పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడని కాదా అని ఆయన అంటా ఉన్నాడు మనుషులు మనకి ఎంతైనా ఓదార్చచ్చు కానీ మన సమస్య తీరేది నువ్వు అక్కడికి పోయినప్పుడే ఎక్కడా దేవుని సన్నిధిలో పోయినప్పుడే అందుకే మనుషులను ఆశ్రయించుటకంటే కంటే ఆశ్రయించుట మేలు మనుషులను నమ్ముకున్నటకంటే యుహోవాన్ని నమ్ముకునుట మేలని వాక్యం చెప్తుంది ఈ రీతిగా ఆమె చూడండి పదో వచనంలో చూస్తే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయిచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగబిడ్డను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యహోవాగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకొనెను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయిచుండగా హలెలుయా ఎట్లా ప్రార్థన చేసింది బహు దుఃఖాక్రాంతురాలై హలెలుయ బహు దుఃఖాక్రాంతురాలే ప్రార్థన చేస్తాంది ఎవరి మాటలు పట్టించుకోలేదు ఇంకా నా యొక్క ఈ చింత నా యొక్క వేదన దూరపరిచేది నా దేవుడు మాత్రమే ఇంకా ఎవ్వరు కాదనేసి ఆమె ఏం చేసింది దేవుని సన్నిధికి పోయి ఆయన మనస్ అంతా కూడా లోపల ఉన్న ప్రతి భారమును పీడను ఆయన దేవుని సన్నిధిలో ఒగర్చిందనమాట అంటే ప్రార్థన చేసింది మూలుగు మూలుగు వచ్చింది ఆమెకు ఆ దుఃఖంలో మాటలు కూడా రాకోకుండా కన్నీళ్ళు పోతా మూలుగు వస్తా ఇంకా పలికి పలకని పదాలు అక్షరాలు పలుకుతూ అంత కృంగిపోయిందనమాట అలా కృంగిపోతూ ఉన్న సమయంలో ఏలియా ఏలియా అనుకున్నాడు నువ్వు తాగి మతుదానమైనావని అందరికీ తెలిసిన విషయమే అంటే కాదయ్యా నా దేవుని సన్నిధిలో నేను గుండెనంతా ఇప్పుకొని చెప్పుకుంటున్నాను అని చెప్తారనమాట ఏమైందో తెలుసా వెంటనే ఏలీ ద్వారా దేవుడు శుభవచనాన్ని ఆమెకు పలికేట్లుగా చేస్తాడు చూడండి అంతటా ఏలి పదిహేడో వచనం నీవు క్షేమముగా వెళ్ళుమో ఇజ్రాయేల్ దేవునితో నీవు చేసుకొని నా మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి గాక అని ఆమె వెళ్ళిపోయింది చూడండి ఈ రకంగా దేవుని సన్నిధిలో మన ఆమె కృంగినప్పుడు ఆమె ఏ విషయంలో కృంగింది ఒక ప్రక్క బంధువులతో కృంగింది ఓ పక్క మనసులో వేదన ఉంది పిల్లలు లేరు అనేసి ఆ వేదనే ఒక స్త్రీకి చాలా బరువు భారము బయటికి పోలేదు రూపాయికి రాలేదు ఫంక్షన్లో కలసలేదు పది మంది మాట్లాడుకుంటే ఈమె గురించే ఉంటుంది ఆల్రెడీ కృంగిపోయి ఉన్న ఆమెకు మళ్ళీ బంధువుల ద్వారా ఇంకో కృంగుదల హూయ ఇవన్నీ కలిపే ఆమె అనుకోండచ్చుగా సస్తే మేలు నేను పోతాను అక్కడ అనేసి కొట్లాడలేదు అన్న జుట్లు పట్టుకుందా పోట్లాడలేదు ఎందుకంటే దేవుని బిడ్డ కాబట్టి దేవుని యొక్క వాక్యం ఆ బిడ్డలో పని చేస్తూ ఉంది కాబట్టి నేను దేవుని సన్నిధికి పోతేనే నా యొక్క పీడ విరుగుడవుతుంది అనేసి దేవుని సన్నిధికి పోయింది ఆమె ఏం చేసింది మంచి రిజల్ట్ పొందుకుంది ఈరోజు ఎలాంటి బిడ్డను కనిందామే సమూహలను కని దాను మొదలుకొని బెర్షపా వరకు ఆశీర్వాద పుత్రుడుగా ఆయన ప్రబలినాడు అనమాట హలే లూయా దీవెన పుత్రుడుగా ఉన్నారు ఆ తల్లికి ఎంతమంది పొగిడింటారు ఎంతమంది తలుచుకుంటారు అప్ప ఎంత మంచి కొడుకును కన్నావమ్మా అసలు ఆయన ఉన్నంత వరకు అసలు యుద్ధాలు లేవంట ఆ దేశంలో ఎంత దీవెన ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఎంత ఓర్చుకుంది ఆమె కొంచెం ఓర్చుకుంది కొద్దిగా ఓర్చుకుంది కానీ రిజల్ట్ ఎంత పొందింది జీవితాంతమో నిండిపోయి ఇంక పొంగి పొరలేదట్లుగా ఆనందం పొందుకుందనమాట హలే లోయా కాబట్టి ఆ యొక్క అన్న జీవితాన్ని బట్టి మనము కూడా నేర్చుకునేది ఏమంటే కృంగిపోయిన వేళలో మనకు సహాయము ఉన్నది దేవుడే మనకు సహాయుడు చూడండి ఈ ఇలాంటి టైంలో ఒకసారి సౌలు జీవితంలో కూడా ఈ కృంగుదల వచ్చింది అయితే దావీదు సౌలు దగ్గరికి పోయి ఆదుకున్నాడు ఎప్పుడు ఒకటి ఇదే సమూహల గ్రంథంలోనే ఏం జరుగుతుందంటే సౌల మీద సౌలు ఇజ్రాయలీల మీదకి ఫిలిస్తీనులంతా దండెత్తి వచ్చినప్పుడు బెదిరిస్తా ఉన్నాడు ఎవరు గొలియాతో మాటికి వచ్చి రాని రా చూసుకుందాం ఎవరో ఒకరు అనేసి అయ్యేమన్నారు సరే మీ దాంట్లోంచి ఒకరిని పంపించండి మా దాంట్లోంచి నేను వస్తాను యుద్ధం చేద్దాం ఎవరు గెలిస్తే వాళ్ళు అని చెప్పేసి అన్నారు సరే అని ముందుకు వెళ్ళినప్పుడు ఎవరు వచ్చారు వచ్చాడు దావీదు అక్కడ బాగా రాసింది చూడండి పదిహేడవ అధ్యాయంలో దావీదొచ్చి వాళ్ళని వీళ్ళని అడుగుతున్నాడంట ఏంది ఆ గొల్లియాతో అట్లా మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడుతూ అన్నాడు ఎందుకు ఇంత విపరీతము అంటే వాళ్ళు ఎవరో చెప్పారు ఇటు సంగతి అట్లా అనేసి ఎవరో ఒకరు పోవాలంట అనేసి అంటే ఆ టైంలో ఈ అంతా కూడా భయభ్రాంతులు అయిపోయినారంట అక్కడ చూడండి ఇరవై నాలుగో వచ్చినాము పదిహేడు ఇరవై నాలుగులో ఇజ్రాయేలీ ఆ మనిషిని చూచి మికిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా ఇజ్రాయలీలలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే నిజముగా ఇజ్రాయలీ తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు చున్నాడు వాణిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇజ్రాయలీలలో స్వతంత్రులుగా చేయునగా దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు వాని చంపి వానికి బహుమతి ఏమని తన యొక్క నిలిచిన వారిని అడగగా జనులు వాని చంపిన వానికి ఇట్లిట్లు చేయబడనని అతనికి ఉత్తరం ఇచ్చిరి అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయ్యకు ఏలియాబునకు వినబడగా ఏలియాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో నీవిక్కడికి ఎందుకు వచ్చితివి అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి అనెను అందుకు దావీదు నేనేమి చేసి మాట మాత్రము పలికితి అని చెప్పి అతని యుద్ధ నుండి తొలగి తిరిగి మరి ఒక్కని ఆ ప్రకారమే అడుగగా అదే 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 అంతవరకు ఏంటి అడుగుతా ఉన్నాడు వాళ్ళు చెప్తున్నారు ఇట్లా ఇట్లాంటి పరిస్థితి ఎవరో ఒకరు కావాలంటే ఆ ఒక్కరిని నేనే ఎందుకు కాకూడదు అనే రోషము లోపల కలిగింది వాళ్ళన్న కూడా ఎందుకు వచ్చినావు నాకు తెలుసులే నీ హృదయంలో ఉన్న ఆలోచన నువ్వు యుద్ధం చూసేకే వచ్చినావు యాక్చువల్గా వచ్చిన ఎందుకు వాళ్ళకు ఫుడ్ ఇచ్చేకి అన్నలకి ఆహారం ఇచ్చేకి మంచి చేసేకపోతే ఆయనతో తిట్లు తిట్లు తినాల్సి వస్తుంది కానీ దావీదు ఏం చేశాడు తెలుసా ముందుకొచ్చి ముప్పై రెండవ వచనంలో చెప్తారు ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తము లేదు నీ దాసుడు మీ దాసుడనైనా నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు నీవు బాలుడవు వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో ఆ నేను చూడండి బాలుడు అంటే ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు పదహైదు నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉండొచ్చు అయితే ఈ పెద్ద అన్నలకు ఉన్నటువంటి ధైర్యం లేదు ధైర్యము వాళ్ళకి లేదు ఈ దావీదు వాళ్ళకంటే కూడా ఎక్కువ ధైర్యం కలవాడే ఏమంటున్నాడు ఏ సున్నతి లేని ఫిలిస్తీనికి నేను ఒక్కనే జానని రాజు దగ్గరికే పోయినాడు రాజు తన ప్రాణమును అరచేతిలో పెట్టుకున్నాడు సవులు ఇజ్రాయిలీలు అందరూ కూడా రాజే బెదిరిపోతా అంటే ప్రజలు ఎట్లుంటారు కదా ఆ ఆ యొక్క బెదిరింపు ఉన్నటువంటి స్థితిలో రాజు కూడా అన్నాడు నా ప్రాణం ఇంకా అయిపోయా అటాయిటా ఇట అని ఆ టైంలో బెదిరిపోయే అందరూ సైనికులు శతాధిపతులు ఉంటారు అక్కడ చీఫ్లు ఉంటారు వాళ్ళందరూ కూడా బెదిరిపోయినప్పుడు రాజుకు ఇంకా అదురు పుట్టదా అట్లాంటి పరిస్థితిలో దావీదేమంటున్నాడంటే కృంగిపోయే అవసరం లేదయా నేనున్నాను ఎందుకంటే నాకు దేవుడు ఎలుగుబంటిని చీల్చే శక్తినిచ్చినాడు నేను పిల్లని రక్షించినాను అప్పుడు నా సింహము నోట్లో నుండి కూడా నేను పిల్లని రక్షించినాను ఆ దేవుడే ఇక్కడ నాకు సహాయం చేస్తాడు అని చెప్పి బహుధైర్యముగా రాజు దగ్గర చెప్పినప్పుడు రాజు ఏం చేశాడో తెలుసా నువ్వు పిల్లోడు కదప్ప యాడ చేస్తావు ఇంత పైల్మాన్లే అందరూ బెదిరిపోతా అన్నారు అని చెప్పలేదు అవునా నిజమా నువ్వు చేస్తావా అయితే సరే అనేసి ఆయన రాజు వస్త్రాలు అవి అని డాలు ఖడ్గము అట్లాంటివన్నీ కూడా ఇచ్చేదానికి ఇచ్చేశాడు అనమాట ఆర్డర్ ఇచ్చేశాడు సరే నువ్వు వెళ్ళు గొలియాతితో యుద్ధం చేయని సౌలు చేశాడు పూర్తిగా నమ్మినాడు దావీదుని హలేయ దావీదు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు ఇక్కడ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు సౌలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నాడు ఈరోజు మన యొక్క పరిస్థితిలో ఎప్పుడైనా ఏదైనా కృంగుదల వచ్చినప్పుడు ప్రాణాపాయం వచ్చినప్పుడు ఇలాంటి అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటి దరిద్రములు అప్పుల బాధల్లో ఉన్నప్పుడు కృంగిపోయే అవసరం లేదు దేవుని వాక్యానికి నువ్వు దగ్గరైనప్పుడు కృంగిపోకుండా నీకు ఏం చేశాడు దావీదు గొల్లాతో తల తెగ నరికినాడు కదా అలాంటి దేవుడు నీ దగ్గర ఉన్నాడు హలెయ నీ ప్రతి పరిస్థితిని కూడా తెగ నరికే దేవుడు నీతో ఉన్నాడు హలెయ కదా ఎంత బాలుడు అని నువ్వు అనుకోద్దు ఎందుకండి బాలుడంటే సహజంగా పదహైదు నుండి పద్దెనిమిది లోపలే ఉంటారు ఏం తెలుసు అయ్యా ఆయన నీకు ఏమన్నా విల్లు పట్టుకున్నావు ఎప్పుడన్నా ఖడ్గం పట్టుకున్నావు ఎప్పుడన్నా ఆయన బాల్యం నుండి విద్యాభ్యాసం చేసినోడు గొల్లాతో ఆయన ముందర నువ్వు ఎలకలాగా అనిపిస్తావు నిజమా కాదా ఈ ఈ యొక్క లాంగ్వేజ్లో మనం చూసుకుంటే ఒక ఏనుగు దగ్గర చిన్న ఎలకను పెట్టినట్లే కానీ ఏం చేశాడు శుభ్రంగా జయించి మెడకాయ్ నరికేసి వచ్చాడనమాట కాబట్టి మన దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఏ సమయంలోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాక్యమును ఆశ్రయించినప్పుడు దావిదేమన్నాడు జీవము కల దేవుడు ఎవరు సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుని నామములో వెళ్తున్నానని చెప్పాడు కాబట్టి నీవు నేను వాక్యమును ఆశ్రయించినప్పుడు దేవుని సన్నిధిని ఆశ్రయించినప్పుడు మనకున్న ప్రతి పరిస్థితిని కూడా మైదానము చేయగల సమర్థుడు మన దేవుడు హలే లుయా ఇంకొక పరిస్థితిని మనం చూద్దాం దావీదు జీవితంలోనే కృంగుదల వచ్చింది ఒకసారి ఎప్పుడు అనేక మార్లు ఎప్పుడైతే ఈ పద్దెనిమిదో అధ్యాయానికి వస్తామో సమూయాలు మొదటి సమూయాలు పద్దెనిమిదో అధ్యాయానికి వస్తామో అప్పుడు ఇక్కడ గెలిచినాడు కదా దావీదు గెలిచిన తర్వాత చూడండి ఆడవాళ్ళంతా కూడా సౌలు వేల కొలది దావీదు పదివేల కొలది అని హతము చేసి శత్రువులను అని పాట పాడుతుండగా అప్పటి నుంచి విషపు చూపు కలిగి ఉన్నాడు సౌలు ఎప్పుడు చూసినా రాత్రి పగులు ఈట పట్టుకొని నిలబడ్డాడంట చంపటానికి దావీదును చూడండి ప్రాణాన్ని గుప్పెట్లు పెట్టుకొని వెళ్తున్నాడు దావీదు హలెలుయా దావీదుకు ప్రాణం మీదకి వచ్చింది అయినా కూడా ఆయన సుబుద్ధి కలిగి ఆయనతో వ్యవహరిస్తున్నాడు ఐదో వచనం చూడండి పద్దెనిమిది ఐదు దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను సుబుద్ధి కలిగిన వాడే సౌలుకి న్యాయంగా తను సేవకుడిగా పని చేస్తూ వచ్చాడు చూడండి పదకొండవచనంలో చూద్దాం ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని సౌలు ఆ ఈటను విసిరేను అయితే అది తగలకుండా దావీదు రెండు మార్లు తప్పించుకొనెను యహోవా తనను విడిచి దావీదునకు తోడ చూచి సౌలు దావీదునకు భయపడెను కాబట్టి సౌలు అతని యుద్ధ ఉండనీయక సహస్రాధిపతిగా చేసెను అంటే తన దగ్గర నుండినే పంపించేసాడు చూసేదానికి కాలేదు సరిపోవడం లేదు వాళ్ళ అతని ముఖం కూడా చూసేదానికి ఒప్పుకోవడం లేదు అనేక మార్లు ఇరవై ఒకటో వచనంలో మళ్ళీ నా కూతురికి పెళ్లి చేసిస్తే గానీ అప్పుడు దొరికిపోతాడు నాకు అల్లుడుగా అప్పుడు అనుకున్నాడు చూడండి ఇరవై ఒకటిలో ఆమె అతనికి ఉరుగా ఉండినట్లు ఫిలిస్తీన్లు చెయ్యి అతని మీద ఉండినట్లును నేను ఆమెను అతనికి ఇత్తున్నాను అనుకుని ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడ వగుదు అని దాని దావీదుతో చెప్పాను అంటే ఏదో ఒక అవకాశాన్ని ఎత్తుకుతున్నాడు ఎందుకు చంపల్ దావీదుని మళ్ళీ వచ్చినాడు పంతొమ్మిదిలో చూడండి పంతొమ్మిదవ అధ్యాయము అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా వాళ్ళందరితోనూ యోనాతానుతో కూడా చెప్తున్నాడు ఖచ్చితంగా చంపలయ్యా ఈయన బతికి ఉండకూడదు దావీదు ఎందుకంటే పగ వచ్చేసింది ద్వేషం వచ్చేసింది సైతానికి ఇష్టం ఉండదు దేవుని బిడ్డలంటే దేవుని వాక్యం అంటే ఇష్టం ఉండదు నిన్న మొన్న నేను ఒక సాక్ష్యం చ చదివిన చూ వింటూ ఉంటే అది ఒక మాంత్రికుడు అనమాట అక్కడ పాటలు పాడుతున్నారు అక్కడ బైబిల్ చదువుతున్నారు అంటే అసలు వినేదానికి ఇబ్బంది అవుతూ ఉందంట అతనికి చెమట్లు పుడతానే అంట అసలు తలతారులాడిపోతానంటే ఎందుకు వాళ్ళు అంత సౌండ్ పెట్టారు అనేసి కాబట్టి దేవుని వాక్యం అన్నా దేవుని సన్నిధి అన్నా చర్చ అన్నా పాటలన్నా ప్రార్థన అన్నా ఈ యొక్క సాతాన సంబంధమైన వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ఆ ఈవిల్ స్పిరిట్స్ అసలు ఉండలేవు నిలబడలేవు అన్నమాట కాబట్టి ఇక్కడ ఈ సౌలు ఎందుకంటే ఆయన్ని చూస్తే సరిపోవడం లేదు చంపాలా చంపాలా చంపాలని మాటికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చూడండి ఇరవై పంతొమ్మిదవ అధ్యాయంలో పదో వచనం కూడా చూద్దాం సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యం కలిగి ఈట విసిరేను దావీదు అతని ఎదుట నుండి తప్పించుకుని నందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి అందు తప్పించుకొని పారిపోయాను ఉదయమున అతని చంపవలనని పొంచి ఉండి చూడండి రాత్రి తప్పించుకున్నాడు మళ్ళీ పొద్దున కూడా పొంచి ఉన్నాడంట దావీదును పట్టుకున్నటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపించినాడు అప్పుడు దావీదు భార్య మీకాలు ఒక ఐడియా చేసి అతన్ని పంపించేసింది అనమాట నువ్వు పారిపో నువ్వు ఇక్కడే ఉంటే మాత్రం మా నాయన చంపేస్తాడు అనేసి ఆ తర్వాత మనం ఇరవై వచనంలో కూడా చూద్దాం దావీదిన పట్టుకున్నటకే సౌలు దూతలను పంపిను వీరు వచ్చి ప్రవక్తల సమాజంగా కూడుట చూసి అక్కడ వాళ్ళతో పాటి ప్రకటించు ఉన్నారనమాట ఆ రకంగా మరి ఇరవయో వచనంలో కూడా చూడండి ఇరవయో అధ్యాయంలో ఫస్ట్ వచనంలోనే యోనాథాన్తో మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు దావీదు పిమ్మట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను నద్దకు వచ్చి నేనేం చేసి తిని నేను చేసిన దోషమేమి నా ప్రాణము తీయ వెదుకునట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని ఆయన బాధపడతా ఉన్నాడు యోనాతానుతో ఎందుకంటే ప్రాణ స్నేహితుడుగా ఉన్నాడు కాబట్టి చూడు ఎంత కృంగిపోయింటాడు కదా దావీదు అనుక్షణము పొద్దున ఇక్కడి నుంచి తరిమితే ఒకసారి ఐడియా చూసుకోండి ఇక్కడి నుంచి తరువాత కళ్యాణదుర్గం పోతానాడు కళ్యాణదుర్గంలో పొంచి ఉన్నారు అక్కడి నుంచి హిందూపురం పోతానాడు హిందూపురం నుంచి మధ్యాహ్నం తరుముతానాడు రాయదుర్గం పోయినాడు రాయదుర్గం నుంచి తరిమితే మళ్ళ బల్లారి బైపాస్కి వచ్చాడు ఇక్కడి నుంచి తరిమితే మళ్ళీ పాతూరులో పడుతున్నాడు అట్లా తిప్పలాడిస్తున్నారు దావీదును నిలబడ్డీయడం లేదు కూర్చోండియడం లేదు ప్రాణమును అరి చేతిలో పెట్టుకొని పరిగెత్తుతున్నాడు ఏమైందో తెలుసా ఒకసారి చూడండి ఇక్కడ ఇరవై అధ్యాయము ఎనిమిదో వచ్చిన నుండి మనం చదువుతాం కొన్ని మాటలు నీ దాసుడనైనా నాకు ఒక ఉపకారం చేయవలను ఏమనగా యహోవా పేరిట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడనైనా నన్ను రప్పించిదివి నా ఎందు దోషం ఏమైనా ఉండి నీ తండ్రి వద్దకు ఎందుకు తోడుకొని పోదువు నీవే నన్ను చంపయ్యా యోనాతాన హలోలుయా యోనాథాన్తో అంటానాడు ఎందుకు ఊరికే ఇన్ని తిప్పలయ్యా నా ప్రాణం మీదకి మీ నాయన ఇబ్బంది పడతానాడు నువ్వే చంపు తాను నన్ను ఆయన చంపేంత వరకు ఎందుకులే అని విసికిపోయి చెప్తాడనమాట చూడండి అలా చెప్పినప్పుడు ఏమవుతుందో ఈ ఇక్కడ ముప్పై వచనంలో మనం చూద్దాం సౌను అన్నాడు యోనాథాను మీద ఎందుకంటే యోనా హెల్ప్ చేస్తానాడు అతనికి పారిపో నువ్వు మన వస్తున్నాడు జాగ్రత్త ఎంత కృంగిపోయి ఉంటాడు కదా తన ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని చూడండి సౌలు ఏమంటున్నాడో కోపపడి యోనాతాను మీద ముప్పయో వచ్చినం సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి ఆగడగొట్టుదాని కొడక నీకును నీ తల్లి మానవునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యశ్ కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కదా ఎట్లా తిడుతున్నాడు చూడండి వాళ్ళ కొడుకునే ఇంకో విషయం తెలుసా ఒకసారి యోనా తాన్ను చంపటానికి కూడా చెప్పాడన్నమాట నేను చెప్పింది జవదాటినాడు కాబట్టి చంపాల్సిందే అని కానీ లాస్ట్ ఇప్పుడు కూడా చంపటానికి వస్తాడు యోనా తాను మీద చూడండి ఏం తిడుతున్నాడంటే యోనా తాను మీద బాగా కోపపడి ఆగడగొట్టు దాని కొడకా అని